నమస్తే యాక్ న్యూస్ కు స్వాగతం. నేను మాలామణ్యం. ముందుగా హెడ్లైన్స్. నగరంలో అధికార వైసీపీ ప్రచార ఆర్భాటం, సామాన్యులకు ఇక్కట్లు. దక్షిణ వైసీపీలో ముసలం, అభ్యర్థుల మార్పుతో అసంతృప్తి సెగలు. అభివృద్ధికి మరో అవకాశమివ్వండి, ఫాతిమారాణి విజ్ఞప్తి. సనపల వరప్రసాద్ కు పితృవియోగం, పరామర్శించిన పల్లా శ్రీనివాస్. 50వ వార్డులో వైసీపీ అభ్యర్థి ప్రచారం, తనకు ఒక్క అవకాశమివ్వాలని అభ్యర్థన. గ్రేటర్ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ప్రధాన పార్టీల అభ్యర్థులు వార్డుల్లో పోటాపోటీ ప్రచారాలు సాగిస్తున్నారు. అధికార వైసీపీ అభ్యర్థులు ఒక అడుగు ముందుకేసి డప్పు వాయిద్యాలు, ర్యాలీలతో వీధుల్లో హంగామా సృష్టిస్తూ ఎన్నికల ప్రచారం కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగా 93వ వార్డ్ ప్రహ్లాదపురం మెయిన్ రోడ్డు వద్ద వైసీపీ నిర్వహించిన ప్రచారంలో ట్రాఫిక్ కు అంతరాయం కలగడం వల్ల స్థానికులు ఇబ్బంది పడ్డారు. దక్షిణ వైసీపీలో ముసలం మొదలైంది. అభ్యర్థుల జాబితా ప్రకటనతో అసంతృప్తి సెగలు రాజుకుంటున్నాయి. 36 వార్డులో కొప్పుల స్వర్ణలత స్థానంలో మాసిపోగు మేరీ జోన్స్ కు టికెట్ ఇచ్చారు. దీనిపై స్వర్ణలత ఆమె భర్త వెంకట్రావుతో కలిసి దళిత సంఘాల ఆధ్వర్యంలో ఎల్ఐసి అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా స్వర్ణలత దంపతులు మాట్లాడుతూ, సీఎం జగన్, ఎంపీ విజయసాయిరెడ్డి, పార్టీ ఇతర నాయకులపై తమకు ఎలాంటి కోపం లేదని, నిర్ణయంపై మరోమారు పార్టీ పెద్దలు పునరాలోచించాలని విజ్ఞప్తి చేశారు. విజయసాయిరెడ్డి గారు, ఎంపీ గారు, మిగిలిన అందరూ కూడా కలిసి, దాండ్ర శ్రీనివాస్ గారు అందరూ కలిసి 36 2020 మార్చి మాకు నామినేషన్స్ ఇచ్చారు. బీఫామ్ కూడా అలాట్ చేస్తారు 37 వైఎస్ఆర్ సిపి క్యాండిడేట్గా మా మిస్సెస్ స్వర్ణలతకి. కానీ ఇప్పుడు వాసు గణేష్ కుమార్ గారు టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చి ఆయనేమో తన ఇష్టరాజ్యంగా అతను ప్రవర్తిస్తున్నాడు. మా వార్డు చేంజ్ చేసి వేరే వ్యక్తికి ఇస్తున్నాడు. ఆ వ్యక్తి కూడా మా 36లో నివసించట్లేదు. అతను ఎక్కడి నుంచో విశాఖపట్నంలో కాకుండా ఒంగోలు, ప్రకాశం జిల్లా ఒంగోలు నుంచి వచ్చిన వ్యక్తి. అతనికి సొంత తెలుగు కూడా విశాఖపట్నం లేదు. విశాఖపట్నం రూపురేఖలు తెలియదు అతనికి. అసలు జీవీఎంసీ అంటే మీనింగ్ కూడా తెలియదు. వార్డులో అసలు సత్సంబంధం లేని వ్యక్తి, అసలు వార్డు సరిహద్దు కూడా తెలియని వ్యక్తికి ఆయన టికెట్ ఇవ్వడానికి వ్యాసం కలిసిన ప్రయత్నం చేస్తున్నాడు. అందుకు నిరసనగానే ఈరోజు మీకు ధర్నా చేస్తున్నాం. నేను సీనియర్ మోస్ట్ కార్పొరేటర్, 3 సార్లు కార్పొరేటర్ కలెక్ట్ అయ్యాను. కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్గా చేశాను. స్టాండింగ్ కమిటీ మెంబర్గా 6 టైమ్స్ చేశాను. విశాఖలో ప్రముఖ జిల్లా దళిత నాయకుడిగా నేను చేస్తున్నాను. ఒక న్యాయవాది కూడా ప్రాక్టీస్ చేస్తున్నాను. అన్ని అర్హతలుండి కూడా మాకు ఇవ్వకుండా ఎక్కడి నుంచో వ్యక్తికి స్థానిక సంస్థలు అంటే స్థానికంగా ఉన్న వ్యక్తులుగా ఇవ్వాలి. ఆ స్థానికంగా వార్డులో తనగా సమస్యలను తెలుసుకొని, ఆ స్థానిక నాయకుడైతే తెలుసుకొని ఆ సమస్యను పరిష్కరించడం ప్రయత్నం చేస్తాడు. ఎక్కడో ఒంగోలు నుంచి వచ్చినటువంటి వ్యక్తికి స్థానిక ఏం తెస్తుంది? కావడం ఇదంతా రాజకీయ కుట్ర. కావడం భాస్కర్ గణేష్ కుమార్ చేసినటువంటి దుస్సాహసం. మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎగిరిచ్ కాదు. గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకం కాదు. విజయసాయి రెడ్డి గారికి వ్యతిరేకం కాదు. కావడం భాస్కర్ గణేష్ కుమార్ చేసినటువంటి చర్యకి వ్యతిరేకంగా ఇక్కడ నిరసన కార్యక్రమం తెలియజేస్తాను. పోటీ చేస్తున్నానండి. నేను గత 2020లో నాకు మార్చి నెలలో నామినేషన్ వేసాము, బీఫామ్ ఇచ్చారు. సంస్థ నుంచి కూడా కరోనా టైంలో కూడా మేము ప్రతి ఒక్క వీధి, ప్రతి ఒక్క గుమ్మకి, ప్రతి ఒక్కరికి మన నిత్యావసర వస్తువులు సప్లై చేసాము. అలాగే ప్రతి పోయిన సంవత్సరం నుంచి ఈ సంవత్సరం వరకు అలా చేసుకుంటూ ఉన్నాం. నాకు సీటు లేదని చెప్పేసి అంటున్నారు. సీటు క్యాన్సిల్ చేశారండి. స్థానికంగా ఉన్న వాళ్ళకి లేకుండా, స్థానికంగా ఉన్న వాళ్ళకి లేకుండా వేరే వాళ్ళకి ఎలా ఇస్తున్నారని మేము నిరసన తెలియజేస్తున్నాం. మాకు న్యాయం చేయవలసిందిగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి, ఎంపీ విజయసాయి రెడ్డి గారికి,
మేము విన్నవించుకుంటున్నామండి. దయచేసి మాకు న్యాయం చేయవలసిందిగా వేడుకుంటున్నాం. అధికార పార్టీ వైసీపీ 41 వార్డు కార్పొరేటర్ అభ్యర్థి ఫాతిమారాణి ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఆమెకు మద్దతుగా దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ప్రచారంలో పాల్గొన్నారు. వార్డు పరిధి సెబాస్టియన్ కాలనీ, పోస్టాఫీస్ వీధి, గడ్డవీధి ప్రాంతాల్లో పాదయాత్రన ప్రచారం సాగించారు. ఈ సందర్భంగా వాసుపల్లి మాట్లాడారు. వార్డు సమస్యల మీద పట్టున్న ఫాతిమారాణిని గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. అలాగే కార్పొరేటర్గా తన సేవలను గుర్తించి ప్రజలు మరో అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థిగా ఫాతిమారాణి గారి పాదయాత్ర ప్రారంభమైంది. ఎన్నికల క్యాంపెయినింగ్లో అత్యధిక మెజార్టీతో గెలవడానికి ఫస్ట్ సీట్ గెలిచేది కూడా ఈ ఫాతిమారాణి కదని చేసి నేను తెలియజేస్తా ఉన్నాను. అనేక సర్వీసెస్ అందించినటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి ఫాతిమారాణి గారు జగన్మోహన్ రెడ్డి గారు వరపోత పోసి ఒక మంచి అభ్యర్థికి ఈరోజు ఇచ్చారని చెప్పేసి ప్రజలందరూ కూడా చెప్తా ఉన్నారన్నమాట. ఈ కాలనీలో ఉండే సమస్యలన్నిటికీ కూడా ఏ పరిష్కారమైనా సరే వెంటనే పరిష్కరించే సత్తా కలిగినటువంటి నాయకురాలు కాబట్టి వారికి ప్రజలందరూ కూడా బ్రహ్మరథం పడతా ఉన్నారు. అత్యధిక మెజార్టీతో గెలిపించి జగన్మోహన్ రెడ్డి గారికి కానుకగా ఈ మేయర్ పీఠాన్ని ఇస్తామని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే గారిని వాసుపల్లి గణేష్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఈరోజు మా వార్డు 41వ వార్డు పరిధిలో ర్యాలీని నిర్వహించడం జరిగింది. ఆయన ఆధ్వర్యంలో స్టార్ట్ చేశాం ఈరోజు అన్నీ కూడా. నేను గతంలో చేసిన సర్వీసే నాకు తోడ్పడుతుంది. నేను ఎన్నో పెన్షన్లు చేయించాను అధికారులను సంప్రదించి, రేషన్ కార్డులని, ఎంతోమందికి ఇల్లు ఇప్పించడమని, ఇవన్నీ కూడా నా హయాంలో నేను చేశాను. ఇవన్నీ ప్రజలు గుర్తించి ఈనాడు నన్ను ఇప్పటికీ కూడా ఎంతోమంది ఏ సమస్య ఎదురైనా కూడా నన్ను సందర్శించి అధికారులతో వర్క్ చేయించుకునే విధంగా నన్ను ప్రేరేపిస్తారు. ఈ సర్వీసే నన్ను నాకు గుడ్విల్గా భావిస్తూ ఇప్పుడు కూడా నన్ను గెలిపించినట్లయితే ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే తప్పకుండా తీర్చుతానని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నాను. 50వ వార్డు టీడీపీ కార్పొరేటర్ అభ్యర్థి సనపల వరప్రసాద్ కు పితృవియోగం కలిగింది. సమాచారం తెలిసిన పార్టీ నాయకులు, బంధుమిత్రులు వరప్రసాద్ కుటుంబాన్ని పరామర్శిస్తున్నారు. అందులో భాగంగా టీడీపీ విశాఖ పార్లమెంటు నియోజకవర్గం జిల్లా అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ వరప్రసాద్ కుటుంబాన్ని పరామర్శించారు. వరప్రసాద్ తండ్రి ఆత్మ శాంతించాలని కోరారు. ఈరోజు మరి కీర్తిశేషులు సన్పల్ సత్యనారాయణ గారి యొక్క దినకార్యం సందర్భంగా మరి ఇక్కడ రావాల్సినటువంటి పరిస్థితి అండి. మరి వారి ఆత్మకు శాంతి కలగాలని, ఆ కుటుంబ సభ్యులకి మనోధైర్యం ప్రసాదించాలని చెప్పి ఆ భగవంతుని వేడుకుంటూ, ఇంత బాధలో కూడా మరి సోదరుడు సన్పల వరప్రసాద్ తను ఎన్నో బాధలు ఉన్నప్పటికీ కూడా పార్టీ సేవ చేస్తూ మరి పోటీ కార్యక్రమంలో పాల్గొంటున్నారు, వారికి ప్రజలందరూ కూడా ఆశీర్వదించాలని చెప్పేసి కూడా నేను కోరుకుంటున్నాను. మరొకమారు నేను సన్పల సత్యనారాయణ గారి ఆత్మకు శాంతి కలగాలని, ఆ కుటుంబ సభ్యులకి మనోధైర్యం ప్రసాదించాలని కోరుకుంటూ. నగరంలో అధికార వైసీపీ గ్రేటర్ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. అభ్యర్థుల తరపున ఎంపీ విజయసాయిరెడ్డి ప్రచార పాదయాత్రలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా 50వ వార్డు వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి వావిలపల్లి ప్రసాద్ తరపున నార్త్ వైసీపీ సమన్వయకర్త కెకే రాజుతో కలిసి వార్డులోని పలు ప్రాంతాల్లో విస్తృతంగా పాదయాత్ర జరిపారు. ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకుని పరిష్కారానికి హామీ ఇచ్చారు. తనను కార్పొరేటర్గా గెలిపిస్తే వార్డును అన్ని విధాలా అభివృద్ధి చేస్తానని 55వ వార్డు వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి శశికళ ప్రజలకు హామీ ఇస్తున్నారు.
వార్డు పరిధి రెడ్డి కంచరపాలెంలో ఇంటింటా ప్రచారం నిర్వహించారు. తనకు ఒక్క అవకాశం ఇస్తే సమస్యలు పరిష్కరించి ప్రజల రుణం తీర్చుకుంటానని హామీ ఇచ్చారు. ప్రచారంలో శశికళ వెంట స్థానిక వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. యాభై ఐదో వార్డు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నా. ప్రచారంలో భాగంగా గడప గడపకి 10వ తారీఖున జరిగే ఎన్నికల నిమిత్తం ప్రచారం చేస్తూ మా ముఖ్య నాయకులు, మా మహిళా వార్డు ప్రజలు అందరూ కూడా ఈరోజు గడప గడపకి వెళ్ళి ఎన్నికల కోసం ప్రచారం చేస్తూ రాబోయే రోజుల్లో ఎలక్షన్ల తర్వాత వారికి ఎటువంటి సమస్యలు ఉన్నాయని పరిశీలించగా ఇక్కడంతా పారిశుద్ధ్య లోపాలు చాలా ఉన్నాయి. గత 10 సంవత్సరాలుగా ఎలక్షన్లు లేకపోవడం వల్ల ఇవన్నీ జరిగాయని, రేపు జీవీఎంసీ ఎలక్షన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించిన వెంటనే మేమందరం కూడా వార్డులో ప్రజలు ఏదైతే చాలా రోజులుగా పారిశుద్ధ్యం మరియు ఈ మురికి కాలువలు బాధతో బాధపడుతున్నారో ఈరో అవన్నీ కూడా వాటిన్నింటినీ కూడా నిర్మూలించి వార్డులో ఎక్కడైతే స్ట్రీట్ లైట్లు లేవో అక్కడంతా కూడా మంచిగా వార్డు అంతా లైట్లన్నీ వేసి రోడ్లంతా శుభ్రం మంచి రోడ్లు వేయించి వార్డు అంతా కూడా కాంతివంతంగా పరిశుభ్రంగా గ్రీన్ అండ్ సిటీగా గ్రీన్ అండ్ క్లీన్గా తయారు చేస్తానని, వార్డు ప్రజలందరికీ కూడా రేపు జీవీఎంసీ ఎన్నికల తర్వాత మేము విజయం సాధించి నెక్స్ట్ మేము తదుపరి చర్య చేస్తామని ప్రజలందరికీ కూడా ఈరోజు హామీ ఇస్తూ గడప గడపకి ఎన్నికల ప్రచారం చేస్తూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన సంక్షేమ పథకాలన్నీ కూడా ఈ ప్రచారంలో భాగంగా అందరికీ అందుతున్నాయో లేదో కూడా, ఏమైనా సమస్యలు ఉంటే కూడా వస్తే పరిష్కరిస్తామని కూడా వారికి మాట ఇవ్వడం జరుగుతుంది. దీనిలో భాగంగా ప్రజలందరూ కూడా స్పందిస్తూ వారి యొక్క మద్దతుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఘన విజయం ఇస్తామని హామీ ఇవ్వటం జరిగింది. ఇంత మంచి స్పందన ఉన్న ఈ ప్రజలందరికీ కూడా మేము పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ప్రచారంలో భాగంగా ఘన విజయం సాధిస్తామని మేము ఆశిస్తున్నాం. నగరంలో గ్రేటర్ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ఆయా పార్టీల అభ్యర్థులు తమదైన శైలిలో జనాల్లోకి వెళ్తున్నారు. అందులో భాగంగా 27వ వార్డు టీడీపీ కార్పొరేటర్ అభ్యర్థి గొలగాని వీరారావు దొండపర్తి ఎరుకమాంబగుడి వద్ద పూజలు నిర్వహించి ప్రచారం ప్రారంభించారు. వార్డు టీడీపీ అధ్యక్షులు అల్లూరి సత్యనారాయణ రెడ్డితో పాటు గడప గడపకు వెళ్లి సైకిల్ గుర్తుకు ఓటు వేసి తనను కార్పొరేటర్గా గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఇది 27వ వార్డు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి. కొందరికి ఇల్లులు వచ్చాయి, కొందరికి ఇల్లులు రాలేను. ఇంతకుముందు అర్హత ఉన్న వాళ్ళని కూడా ఇప్పుడు అర్హత లేదని చెప్పి కొందరిని తప్పించడం జరిగింది. వాళ్ళందరి కోసం కూడా నేను కష్టపడి పనిచేసి వాళ్ళకి ఇల్లు ఇప్పించే విధంగా నేను పనిచేస్తానని మనం చేస్తున్నాను. అలాగే రేపు ఏప్రిల్ నుంచి భారీగా ఇంటి పనులు పెంచే కార్యక్రమం చేస్తున్నారు. ఆల్రెడీ దాని జీవో కూడా పాస్ అయ్యి ఉంది. కాబట్టి ఈసారి జీవీఎంసీ ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీ విజయం సాధించి మేయర్ సీట్ కూడా మనం కైవసం చేసుకున్నట్టయితే మేమందరం కూడా కౌన్సిల్లో ఫైట్ చేసి ఈ ఇంటి పనులు ఏవైతే ఉన్నాయో, పెంచిన ఇంటి పనులు ఏవైతే ఉన్నాయో దాని ఆ బిల్లుని మేము పెండింగ్ ఆపి ప్రజలందరికీ కూడా మరి చంద్రబాబు నాయుడు గారు హామీ కూడా ఇచ్చారు ఇంటి పనులని 50% తగ్గిస్తామని. ఆ హామీ మీదకి మేము అందరూ ఫైట్ చేసి మీ అందరి తరపున మేము నిలబడతామని ఈ ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాం.
జీవీఎంసీ 53వ వార్డు టీడీపీ కార్పొరేటర్ అభ్యర్థి పొలమరిశెట్టి శ్రీనివాసరావు ప్రచారంలో దూసుకుపోతున్నారు. వార్డు పరిధి హుస్సేన్ నగర్, జాకీర్ నగర్, మర్రిపాలెం ప్రాంతాల్లో తన సతీమణి నరసకుమారితో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. జగన్ ప్రభుత్వ వైఫల్యాలను తెలిపే కరపత్రాలను పంపిణీ చేస్తూ ప్రచారం సాగించారు. వచ్చే నెల 10న జరిగే ఎన్నికల్లో సైకిల్ గుర్తు మీద ఓటేసి తనను కార్పొరేటర్గా గెలిపించి వార్డు అభివృద్ధికి ఒక అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఒక మాట చెప్పడం చూసుకుంటావు, అందరు సొంత డబ్బులతో చూసుకుంటావు. యాభై మూడవ పరిధిలో గల జాకీర్ హుస్సేన్ నగర్లో మరి ఇంటింటికి వెళ్ళి ప్రచారం జరిగింది. ఈ ఇందులో భాగంగా మరి ఇక్కడ ముఖ్యంగా నాకు అన్నదమ్ములైనటువంటి వీళ్ళందరూ, నా సోదరులు అందరూ కూడా యువత ముఖ్యంగా నన్ను ఎంతో సపోర్ట్ చేసి ప్రతి ఒక్క పెద్దలు కానీ అందరూ ప్రతి ఒక్కరు కూడా ఈ సపోర్ట్ని వాళ్ళ ఇంట్లో నన్ను ఒక సభ్యుడిగా స్వీకరించి నాకు ఇంత ప్రేమ ఆదరణ చూపినందుకు నేను ఎప్పుడు సర్వదా రుణపడి ఉంటానని, అదేవిధంగా ఎప్పుడు 5 ఏళ్ళే కాదు ఎప్పుడు కూడా వారికి నేను నా సేవలు అందించి నా ఆ రుణం తీర్చుకుంటానని మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. జీవీఎంసీ 9వ వార్డు వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి కోరుకొండ వెంకటరత్నం స్వాతిదాస్ ప్రచారంలో దూసుకుపోతున్నారు. అందులో భాగంగా వార్డు పరిధి విశాలాక్షినగర్, కృష్ణానగర్, కొండవాలు ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. కార్పొరేటర్గా గెలిపిస్తే సమస్యలు పరిష్కరించి రుణం తీర్చుకుంటానని హామీ ఇచ్చారు. ప్రచారంలో స్వాతిదాస్ భర్త ఉమ్మడి దాసు, స్థానిక వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నేను 9వ వార్డు కార్పొరేటర్ అభ్యర్థి కోరుకొండ వెంకటరత్న స్వాతి వైఎస్ఆర్సీపీ తరపు నుంచి పోటీ చేస్తున్నాను. ఈరోజు నా వార్డు పర్యటనలోనే ఇక్కడ కృష్ణానగర్ కాలనీలోకి వచ్చాము. ఇక్కడ 9-353 ఎదురుగుండా హిల్ రాక్ ఏరియాలోని రిటర్నింగ్ వాల్ శాంక్షన్ అయింది. ఇక్కడ ప్రజలు ఏంటంటే అక్కడ వాళ్ళు ఇచ్చిన సమస్యల్లోని అక్కడ వాల్ చాలా డీప్గా ఇదై ఉంది. దానివల్ల ఏంటంటే చిన్నపిల్లలు వాళ్ళు పడిపోతే ప్రమాదాలు జరుగుతాయి. సో వాళ్ళందరూ ఆ కంప్లైంట్ చెప్పారు. దాన్ని ఏమో ప్రపోజ్డ్ వర్క్స్లో కూడా 83 లాక్స్కి శాంక్షన్ అయి ఉన్నది. ఎట్ ద వర్క్ టు బి స్టార్టెడ్ అండ్ ఇంకొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ ఏంటంటే ఎలక్ట్రిక్ పోల్స్ అని ఇంట్లోకి ఉన్నాయి. ఐరన్ పోల్స్ రస్ట్ పట్టేసి ఉండి గేట్స్ దగ్గర షాక్ తగులుతుందని చెప్పి ప్రజలు చెప్పారు. అక్కడ దానికి కూడా మనం రెక్టిఫికేషన్కి సిమెంట్ పోల్స్తోని మార్చమని చెప్పి ఏఈ గారికి లెటర్స్ పెట్టడం జరిగింది. ఇక్కడ వార్డు ప్రజలందరూ కూడాను నవసక పథకాలన్నీ, జగన్మోహన్ రెడ్డి గారి పథకాలన్నీ అందుకున్నారు. అలాగే ఆస్టా రుణమాఫీలు కూడా జరిగాయి. ప్రజలందరూ ఏంటంటే ఇంటికి వెళ్ళగానే మాకేనమ్మా మీ ఓటు, మీరు రావాల్సిన అవసరం లేదు అన్నారు. అంటే రెగ్యులర్గా సంవత్సరం కాలం కష్టం, ఎక్కడ వృధా పోలేదు. నాకు
నేను మాటలు చెప్పే మనిషిని కాదు చేతుల్లో చేసి చూపిస్తానన్నది ప్రజల గుండెల్లో ఉంది. ఒక్కసారికి అవకాశం ఇవ్వమని మార్చి 10న జరిగే మున్సిపల్ ఎలక్షన్స్లోని నాకు ఓటు వేయమని అభ్యర్థిస్తున్నాను. జై జగన్. అధికార వైసీపీతో పోటీ పడుతూ ప్రతిపక్ష టీడీపీ కార్పొరేటర్ అభ్యర్థులు ప్రచారంలో జోరు పెంచారు. అందులో భాగంగా 44 వార్డు టీడీపీ కార్పొరేటర్ అభ్యర్థి కొయిలాడ వెంకటేష్ వార్డు పరిధి పెద్దూరు ముస్లిం తాటిచెట్లపాలెం ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించారు. గడప గడపకు వెళ్లి వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ఓటర్లకు వివరిస్తూ తనను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ప్రచారంలో స్థానిక టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ అభ్యర్థిగా ఇంటింటి ప్రచారం పెట్టడం జరిగింది. ముఖ్యంగా ఎంటీసీ పాలనలో ఉన్న సమస్యలన్నీ చాలామంది తెలియపరిచారు. ముఖ్యంగా సాధికాన కళ్యాణ మండపం తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు 5,000 రూపాయలు అద్దె చెల్లించడం జరిగింది. ఏ ఫంక్షన్ చేసినా అది వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పేద ప్రజలకు పొట్టగట్టేసి సుమారు 30,000 రూపాయలు అద్దె పెంచి సామాన్య మానవుడికి అందుబాటులో లేకుండా చేసిన ఈ వైఎస్ఆర్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని. అలాగే అన్న క్యాంటీన్ పేద ప్రజలందరూ చాలామంది కూలీలు బయట పనులు చేసుకొని మధ్యాహ్నం టైంలో 5 రూపాయల భోజనంకి అన్న క్యాంటీన్లో భోజనం చేసి చాలా ఆనందపడేవారు. అలాంటిది ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని కూడా క్యాన్సిల్ చేశారు. అలాగే ముఖ్యంగా ఎంటీసీ పాలెంలో నీటి సమస్య చాలా ఎక్కువగా ఉంది. ఆ సమస్య నా కార్పొరేటర్గా నేను గెలిచిన తర్వాత ఆ నీటి సమస్య ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా వాళ్ళ సమస్య పరిష్కరిస్తానని తెలియపరుస్తున్నాను. అలాగే ఇక్కడ ప్రజలందరూ కూడా ఏది చిన్న జ్వరం వచ్చినా జలుబు వచ్చినా దగ్గు వచ్చినా చాలామంది ప్రజలు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తున్నారు. అలాంటి సమస్య ఈ వార్డులోనే లేకుండా చిన్న డిస్పెన్సరీ హాస్పిటల్ పెట్టి వారికి సమస్యని నేను ప్రాబ్లం సాల్వ్ చేస్తారని తెలియపరచుకుంటున్నాను. గ్రేటర్ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. అందులో భాగంగా 19వ వార్డు వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి సూరాడ వెంకటలక్ష్మి దాస్ పెద్దజాలారిపేట బాపూజీనగర్ ప్రాంతాల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. వార్డు అభివృద్ధికి సమస్యల పరిష్కారానికి తనకు ఒక్క అవకాశం ఇవ్వాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ప్రచారంలో స్థానిక వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. జై జగన్. అలాంటి వారికి ఆ బాధను తప్పించి ఒకటో తారీఖు కఠినమైనటువంటి ఓట్లు వేసి అఖండ విజయాన్ని సాధించాలని సాధించి పెట్టాలని కోరుకుంటూ విజయాన్ని చేకూర్చాలి. జై జగన్. ఇక్కడ నేను 19వ వార్డు కార్పొరేటర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. ఈరోజు బాబోజీనగరు, ప్రియదర్శిని కాలనీ, ఆదర్శ గ్రామం ఈ 3 ఏరియాలకి ఇంటింటికి వెళ్ళి మేము కలవడం జరుగుతుంది. వాళ్ళని వాళ్ళు మాత్రం చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నారండి. జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినట్టు సంక్షేమ పథకాలు మా ఇంటికి ఇది వరకు ఎప్పుడూ రాలేదమ్మా. ఇంతలాగా ఇన్ని పథకాలు పెట్టారు, అలాంటి జగనన్నను మేము ఎందుకు మర్చిపోతాం? జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని సంవత్సరాలైనా ఉండాలి, ఆయనే కావాలి. ఆయన పెట్టేటువంటి పథకాలు మాకు అందరికీ కావాలి. మా పిల్లల్ని చదువుకోవడానికి ఇప్పటి వరకు ఎవరూ గుర్తించలేదు.
అలా అని చెప్పి వృద్ధులకి ఫంక్షన్కి వెళితే అక్కడ మొహం తిరిగి పడిపోవడాలు చాలా జరిగినాయి. ఆటోలకు ఛార్జీలు పెట్టి వెళ్లాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు తెల్లవారు 5 గంటకి వాలంటీర్ వ్యవస్థను పెట్టి మా ఇంటికి ఫంక్షన్ తీసుకొచ్చి ఇస్తున్నారు. అదొక్కటి చాలు మా జగన్మోహన్ రెడ్డి గారు ఎంత గొప్ప మనస్తత్వం అని చెప్పుకోవడానికి. 18,000 ఇలాంటి ఇంత ఇంత మంచి పథకాలు పెట్టినటువంటి జగనన్నను మేము ఎందుకు మర్చిపోతామని చెప్పి భారీ ఎత్తున మాకు స్వాగతం పలుకుతున్నారండి. ఈ బాబోజీ నగర్ ప్రియదర్శిని కాలనీ వంటి ప్రజలందరూ కూడా వీళ్ళ ఆదరాభిమానాలు మాకు చాలా చాలా ఆనందంగా ఉందండి. ఈ వార్డు నుంచి మాత్రం మేము భారీ మెజారిటీతో గెలుస్తామని మాకైతే చాలా ఆనందంగా ఉంది. భారీ మెజారిటీతో గెలిపిస్తామమ్మ మిమ్మల్ని. మాకున్నటువంటి చిన్న చిన్న సమస్యలు మీకు తెలియపరుస్తున్నాం. ఈ సమస్యలు మాకు క్లియర్ చేస్తే చాలు అని చెప్పి మాకు అడగడం జరిగింది. నేను గెలిచిన వెంటనే హామీ ఇస్తున్నానండి, గెలిచిన వెంటనే ఈ సమస్యలన్నీ కూడా నేను ముందుండి క్లియర్ చేస్తానని చెప్పి ప్రజలందరికీ హామీ ఇవ్వడం జరిగిందండి. వాళ్ళు కూడా అలాగే అమ్మా మేము ముందుండి మీకు స్వాగతం పలికి ఈ 19వ వార్డు కార్పొరేటర్ అభ్యర్థిగా జగనన్నకి గిఫ్ట్గా ఇస్తామని చెప్పి ప్రజలందరూ మాకు స్వాగతం పలుకుతున్నారు. చాలా ధన్యవాదాలండి ప్రజలందరూ. నగరంలో అధికార వైసీపీ ప్రచార ఆర్భాటం, సామాన్యులకు ఇక్కట్లు. దక్షిణ వైసీపీలో ముసలం, అభ్యర్థుల మార్పుతో అసంతృప్తి సెగలు. అభివృద్ధికి మరో అవకాశమివ్వండి, ఫాతిమారాణి విజ్ఞప్తి. సనపల వరప్రసాద్కు పితృవియోగం, పరామర్శించిన పల్లా శ్రీనివాస్. 50వ వార్డులో వైసీపీ అభ్యర్థి ప్రచారం, తనకు ఒక్క అవకాశమివ్వాలని అభ్యర్థన. We'll be right back.